మూడు వీరులకు జోహార్ 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 దళిత మృత వీరులకు జోహార్ 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 సుశృత దేవర్సులకు జోహార్ జోహార్ ఇంత కులారా ఖబర్దార్ 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 ఇంత కులారా ఖబర్దార్ ఖబర్దార్ సురారా ఖబర్దార్ ఖబర్దార్ రోగులారా ఖబర్దార్ ఖబర్దార్ యూనికార్లారా ఖబర్దార్ ఖబర్దార్ నా దుర్హంకార శక్తులారా ఖబర్దార్ ఖబర్దార్ శిక్ష నుండి తప్పించుకోలేరు తప్పించుకోలేరు ఎస్సీ ఎస్టీ చట్టం నుండి తప్పించుకోలేరు తప్పించుకోలేరు న్యాయం నుండి తప్పించుకోలేరు తప్పించుకోలేరు సత్యం నుండి తప్పించుకోలేరు ఇది బతికుండంగా సుశృత ఏ పొలైనైతే అరెస్ట్ చేయాలని ఎన్ని పోరాటాలు చేసిందో, ఊరు నుంచి, తాలూకా నుంచి, మండలం నుంచి, రాష్ట్రం నుంచి, ఎస్సీ కమిషన్ నుంచి, మానవ హక్కుల కమిషన్ నుంచి ఎంతమంది దగ్గర చేసినా కానీ ఈ పుల్లిగాడు అనేవాడు చిక్కలే. వచ్చినాకైనా సరే వారిని చికిత్సుకోవాలని ఇక్కడ ఈ సమాధి చేసి పోరాటం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర. కూతురికి బతుకున్నావు నువ్వు, బతుకుంటావు కనుక ఆ కూతురికి ఇప్పుడు చెప్దాం ఈ పోరాటం వాడి అరెస్ట్ నీకు నివాళిగా అర్పిస్తున్నాము. అందరూ ఒక్కసారి చెప్పట్టవచ్చు. తప్పకుండా మనం విజయం సాధిస్తామక్క. మనం బతుకున్న వాళ్ళుగా సుశృతకు ఇచ్చేటటువంటి నివాళి అదే, ఈ మొదటి నివాళిగా మనం పుల్లయ్య అరెస్టును మొదటి నివాళిగా ఇస్తున్నాము. కొడుకు లేదు స్వీట్ ఇచ్చే ముందు నీకు ఒక మాట చెప్తా. ఆ రోజున వెనకాల కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పుల్లిగాడు ఎప్పుడేం చేస్తాడో మాకు భయంగా ఉందయ్యా అన్నావు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ కొడుకు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. మనం వాడు మనల్ని భయపెట్టే పరిస్థితి కాదు, వాడే భయపెట్టించి జైల్లో పెట్టాం. కనుక ఇప్పుడు వాడి గురించి మేము భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని వెంట వెంటనే పట్టుకుంటాం. ఇప్పుడు ఆ కన్నూరు నుంచి తోక పట్టుకున్నావు అనుకో, మొత్తం బయటకు వస్తా రాదా? నువ్వు లాగాలి. అందరినీ కాపాడుతున్న పిల్లయనే అరెస్ట్ అయింది, ఇంకా వాళ్ళని ఎవరు కాపాడతారు? వీరంతా ఇక్కడ పట్టుదల బట్టి కొమలమ్మకి అండగా బంధువులుగా మాతో పాటు కలిసి పోరాడుతున్నప్పుడు ఇది మనం పోరాడి సాధించుకున్న విజయం. పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పోలీసులు, తాగిపట్ల వాళ్ళు ఎవరు చెక్క చేయలేదు. పుల్లయ్యని అరెస్ట్ చేయమంటే నవ్వారు. ఎవరిని అరెస్ట్ చేస్తారా? ఎవరు చేయలేకపోయారు, మీరేం చేస్తారా? నలుగురు ఇక్కడ కూర్చొని చేస్తారని అందరు నవ్వారు. నవ్విన నాకు చేయనివ్వండి. వాళ్ళు నవ్వడం కాదు, ఇంకా గూడు రోజులు నవ్వుకున్నారు. ఫస్ట్ వాళ్ళకాయ రావాలి. ఇవాళ ఊరంతా తిరుగుతాడు నిట్టాడు యోధుడు. యోధుడు మంచి ఆశయాలు, భావాలు ఆ డెడికేషన్ రియల్ అన్న. స్టార్ట్ చేస్తాం. ఆ రోజు స్టార్ట్ చేసి పోయిండ్రు మన ఉషా గారు, లక్ష్మణ. ఈ వాటికి 44వ రోజు. నిన్న ఏదైతే మనం ప్రధాన డిమాండ్ పెట్టినామో, పుల్లయ్యను అరెస్ట్ చేయాలి, పుల్ల పెట్టినా పుల్లయ్యను అరెస్ట్ చేయాలని చెప్పి మరీ ప్రతి మీటింగ్లో మన ఉషా గారు మనకు చెప్తా ఉన్నారు. ఆ పుల్ల పెట్టిన పుల్లయ్యను నిన్న పోలీసు వాళ్ళు అనివార్యంగా తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేసినట్టు మనకు వార్త పంపిండు. ఆ సందర్భంగా ఇప్పుడు మనం సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. అయితే ఏదేమైనా మనం ఇంకా పూర్తి న్యాయం జరగాలంటే ఇక్కడ సుశృత దేవర్సుల స్మృతివనం కట్టించడానికి పోరాటం ఈరోజు నుంచి వెళ్ళి కొత్త కోణంలో పోరాటం గ్రామాలలోకి పోతాం. ఈ గ్రామాలలోకి పోయే క్రమంలో ఈరోజు 44వ రోజు, 44వ రోజు దీక్షలను ప్రారంభించాల్సిందిగా ఉషా గారిని కోరుతాము. సుశృత దేవర్సులకు జోహార్. సుశృత దేవర్సులకు జోహార్. జోహార్ కొనసాగిస్తాం. సుశృత దేవర్సుల ఆశయాలను కొనసాగిస్తాం. వర్ధిల్లాలి దళిత పీడిత కులాల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను వర్ధిల్లాలి.
జోహార్ సుష్మితా దేవాష్ కే జోహార్ 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 సుష్మితా దేవాష్ కే జోహార్ జోహార్.